ఏ విధంగా చేశారు ఎంతవరకు చేశారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ భాను ఇక తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులను సిబిఐ చీఫ్ నియమించారు హైదరాబాద్ సిబిఐ జోన్ జాయింట్ డైరెక్టర్ ఎస్ వీరేష్ ప్రభు విశాఖ సిబిఐ ఎస్పీ మురళి రామ్ను నియమించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టిని ఏపీ ప్రభుత్వం నియమించింది ఆహార భద్రతా విభాగం నుంచి అధికారి నియమకంతో మళ్లీ కల్తీనే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభం కానుంది మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు Okay. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరిగినటువంటి లడ్డు వివాదం అంశానికి సంబంధించి ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఫైనల్కు వచ్చింది వివాదం అనేటటువంటిది చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే టీటీడీ దేవస్థానం తరపున సిట్ ఏదైతే ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సనాతనవాదులైతేనేమి ఇటువైపు వైసీపీ నేతలైతేనేమి మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వీరందరూ న్యాయస్థానంలో అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని అనే దానిపై కూలంకషంగా ఒక తేలాలి అనే దాని మీద అంతేకాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించి వాళ్ళ మనో మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో దీనిపై చాలా సీరియస్గా స్పందించాలి న్యాయస్థానాన్ని కోరడం జరిగింది మరి తొలితైతే కనుక దీనిపై ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల లడ్డూ లడ్డూలో ఏదైతే జంతు అవశేషాలు జంతు నూనెలు కలిసాయని చేసినటువంటి కామెంట్స్ దే ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్గా మారాయి ఆ తర్వాత ఒకటొకటిగా పరిణామాలు మారుతూ వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ విషయానికి ఒక కొలిక్కి వచ్చిందనే మనం చెప్పుకోవాలి ఆ రోజున న్యాయస్థానం దీనిపై కూలంకషంగా విచారించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలైతే సంధించింది ఆ ప్రశ్నలు సంధించిన తర్వాత ఎట్టకేలకు డిఫెన్స్లో పడ్డటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు న్యాయస్థానం కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ ఏదైతే దీనిపై ఒక ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో వారి మనోభావాలకు సరైన సమాధానం చెప్పాలంటే కనుక ఒక ట్రాన్స్పరెంట్ విచారణ అనేది దర్యాప్తు అనేది జరగాలి అనే అని ఆదేశించింది అప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం దీనిపై సిట్టు ఏర్పాటు చేసింది కూడా అయితే ఆ సిట్టు ఏర్పాటు చేసిన దాని మీద ఆ సిట్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు కూడా ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సిట్లోని ప్రాధం ప్రధానంగా ఉన్నటువంటి సభ్యులు గోపీనాథ్ జెట్టి ఏదైతే ఇప్పుడు కేంద్రం కూడా నియమించిన వాళ్ళలో ఆ ఇద్దరు సభ్యుల్ని కొనసాగిస్తూనే గోపీనాథ్ జెట్టి ఏదైతే విశాఖ డిఐజీగా ప్రస్తుతం ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టిని ఒక సభ్యుడిగా నియమించింది మరి అంతేకాకుండా ఇటువైపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కూడా ఒక సభ్యుడిగా చేసింది ఇదైతే ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యుల్ని ఈ సిట్లో ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు నియమించిన సిట్లో ఏర్పాటు చేస్తున్నారు మరి ఇటువైపు సిబిఐ అధికారుల నుంచి కూడా ఇద్దరు సభ్యుల్ని ఏర్పా నియమించాలనేటటువంటిది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు మరి దీనికి అనుగుణంగానే హైదరాబాద్ సుప్రీ హైదరాబాద్ సిబిఐ జాయింట్ కమిషనర్ వీరేశ్ ప్రభుని కూడా దీనిలో నియమించడం జరిగింది మరి అంతేకాకుండా ఇటువైపు ఇంకొక సభ్యుడిగా విశాఖ విశాఖపట్నం సిబిఐ ఎస్పి మురళీ రవిని కూడా దీనిలో సభ్యులుగా చేర్చింది అంతేకాకుండా కేంద్రం నియమించాల్సినటువంటి ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక సభ్యులను మొత్తం ఐదుగురు సభ్యులతో కూడినటువంటి సిట్టు ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు అనేది కొనసాగడానికి అన్ని కూడా సిద్ధమయ్యాయి అయితే ప్రస్తుతానికి నలుగురు సభ్యులనే వేసింది కాబట్టి ఇంకొక ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక సభ్యుల్ని కేంద్రం నియమించాల్సి ఉంది మరి ఇప్పటికే దీనిపై అపోహలు ఏదే అనేకమైనటువంటి ఆరోపణలు ఆరోపణలు ప్రత్యారోపణలు అధికార విపక్షాల నుంచి కూడా రాష్ట్రంలో ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది దీనిపై సుప్రీంకోర్టు కూడా చాలా విచారం వ్యక్తం చేసింది ఇది రాజకీయ అంశం కాదు దీన్ని ప్రజలపై రుద్దొద్దు ఇది ప్రజల మనోభావాలకి సంబంధించిన అంశంలో దీనిపై ఎంత తొందరగా విచారణ జరిపితే అంత మంచిదనే విధంగా న్యాయస్థానం చెప్పడం జరిగింది మరి అయితే ఇప్పటి వరకు కూడా ఈ కమిటీకి సంబంధించి నియామకం చాలా ఆలస్యమైంది దీంతో వచ్చి అనేకమైన అపోహలు వెలువడ్డాయి ఏదైతే ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ ఏదైతే ఈ కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించాల్సినటువంటి సిట్ కమిటీ ఇంత ఇంత ఆలస్యమా అవుతుందని చాలా వరకు ఆ ఆందోళన అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇప్పటికే ఇప్పుడు ఇప్పటికైతే గనుక సిట్ బృందాన్ని అయితే కనుక ఏర్పాటు చేసింది మరి ఇది రేపో మాపో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటివరకు అవడానికి కూడా కారణాలే లేకపోలేదు ప్రస్తుతం ఏ టీటీడీ ఆలయంలో ఆలయానికి సంబంధించి పాలక మండలి పూర్తి స్థాయిలో నియామకం కాని పక్షంలో ఇప్పటివరకు ఆలస్యమైంది మరి ఇప్పటికే టీటీడీ పాలక మండలిని ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో వెంటనే ఇకన ఇక ఇక్కడ ఒక పాలక మండలి ఉంది మరి రిపోర్ట్స్ కానీ ఏమైనా కూడా ఒక ఆలయానికి ఉండాల్సినటువంటి వ్యక్తులు ఒక ఆలయానికి ఉండాల్సిన పాలక మండలి అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఈ సిట్టు బృందానికి సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందుతాయి కాబట్టి ఏదైతే పాలక మండలి నియమి నియామకమైనటువంటి మరుక్షణమే ఈ సిట్టు బృందం కూడా నియ నియ నియామకమైపోయింది మరి ఈ నేపథ్యంలో ఈ సిట్టు బృందం ఇక నుంచి కూడా శరపరంపర వేగంతో ఇది ఏదైనా విచారణ చేపట్టాల్సి ఉంది ఇప్పటికే ఈ ఏడీబీ అలాగే డైరీలకు సంబంధించినటువంటి నెయ్యి తదితర వ్యవహారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రొక్యూర్మెంట్ ఎక్కడ సప్లై ఎక్కడ స్టాక్ ఎక్కడ గోడౌన్స్ ఎక్కడ అనే దానిపై కే కూలంకషంగా చర్చించాల్సి ఉంది ఇప్పటికే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రెస్ మీట్లు అయితేనేమి మీడియా అయితేనేమి ప్రజలు ఏదైతే భక్తులు కూడా దీనిపై కల్తీ జరిగింది అనేటటువంటి దానిపై వ్యాఖ్యానాలు అయితేనేమి వీటన్నిటిని కూడా తీసుకొని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది ఆల్రెడీ ఇప్పటికే సిట్టు ప్రాథమికంగా దర్యాప్తు కూడా చేపట్టింది మూడు రోజుల పాటు చేసిన దర్యాప్తు సారాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం తాజాగా ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్టు కూడా అందులోని సారాన్ని తీసుకోబోతోంది మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా జరిగినటువంటి ఈ ఈ లడ్డూ వివాదానికి సంబంధించి ఇక త్వరలో తెరపడబోతుందా అంటే తాజాగా ఏర్పడినటువంటి సి ఈ కమిటీ ఏదైతే సిట్ బృందం నేపథ్యంలో ఈ విచారణ పూర్తి అయితే గనక వే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు కూడా ఊరట కలిగే అవకాశం ఉంది అప్డేట్స్ అండ్ టీవీ చెమీమా రైట్ వివిధ అంశాలపై ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించిన మా కరెస్పాండెంట్ హైదరాబాద్ నుంచి కుమారు వరంగల్ నుంచి తిరుపతి ఏలూరు నుంచి భాను హైదరాబాద్ నుంచి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టివి రావు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రైట్ ఇవి ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోనే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే యూన్